హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు రైల్వే నిర్వహించినటువంటి ఎన్టీపీసీ ఎగ్జామ్లో వచ్చినటువంటి షిఫ్ట్ 1 అండ్ షిఫ్ట్ 2కి సంబంధించినటువంటి జనరల్ అవేర్నెస్, అదేవిధంగా జీకేకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఈ పీడిఎఫ్ కనుక మీకు కావాలనుకుంటే వీడియోని అయితే లైక్ చేయండి, మీరు ఇచ్చేటువంటి లైక్స్ని బట్టి. సో ఈ పీడిఎఫ్ అనేది మన యొక్క ఛానల్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను, మీరైతే జాయిన్ కాండి. సో ఒక 1 అవర్ తర్వాత దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో కూడా అప్డేట్ చేస్తాను. సో ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేసి ఎవరికైతే యూస్ఫుల్ ఉండే వరకైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో మనకు ఈ రోజు నుంచి అయితే ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ఫేజ్ 2 ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. సో వాటి గురించి అయితే చూద్దాం. అండ్ అదేవిధంగా ఫేజ్ 1 ఎగ్జామ్స్ సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకుండా డౌన్లోడ్ చేసుకోండి, ఆ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడండి. ఫ్రెండ్స్, మనకు ఇండియాలోనే లార్జెస్ట్ లర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అనాకాడమీ నుంచి ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు టాప్ ఎడ్యుకేటర్స్ అయితే క్లాస్ అయితే అందిస్తున్నారు. మీరు ఇక్కడ టాప్ ఎడ్యుకేటర్స్ అయితే చూడవచ్చు. అదేవిధంగా వీళ్ళైతే ఫ్రీ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో జనవరి 11th నుంచి 17th మధ్యలో మనకైతే కరెంట్ అఫేర్స్ సంబంధించినటువంటి ఫ్రీ క్లాసెస్ కావచ్చు, అదేవిధంగా జీఎస్కి సంబంధించినటువంటి క్లాసెస్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి క్లాస్ అయితే అందిస్తున్నారు. సో ఈ క్లాసెస్ కనుక మీరు వినాలనుకుంటే మన ఛానల్ యొక్క SAT 10 అనేటువంటి కోడ్ కనుక యూజ్ చేసి మీరు ఈ క్లాసెస్ అయితే వినవచ్చు. సో దానికి సంబంధించిన లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అదేవిధంగా రాబోయేటువంటి బ్యాచ్ కోర్సులు కనుక ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు లక్ష్యం అనే పేరుతోటి మనకు ఏపీపీఎస్సీ అదేవిధంగా టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించినటువంటి క్లాసెస్కి సంబంధించినటువంటి బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో వాటి యొక్క క్లాసెస్ కనుక మీరు బై చేయాలనుకుంటే SAT 10 అనేటువంటి కోడ్ యూజ్ చేసి మీరు ఇవన్నైతే బై చేయవచ్చు. సో దానికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. సో ప్రతిరోజు వీళ్ళు డైలీ ఈవినింగ్ 8 to 8:30 మధ్యలో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నటువంటి డైలీ T20 ఛాంపియన్షిప్ అనే పేరుతోటి టెస్ట్ అనాలిసిస్ అనేది ఉంటుంది. సో దీనిలో మీరు పార్టిసిపేట్ చేయాలంటే మన ఛానల్ యొక్క కోడ్ యూజ్ చేసి మీరైతే పార్టిసిపేట్ చేయవచ్చు. అండ్ 2 రాష్ట్రాల్లో మనకు కానిస్టేబుల్ అండ్ SIకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు సో జనవరి 17, 24, 31 మధ్య మనకు మాక్ టెస్ట్ ఛాంపియన్షిప్ అనేది కండక్ట్ చేస్తున్నారు. దీనికోసం అయితే మీరు దీనిలో పార్టిసిపేట్ చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి లింక్లో మీరైతే ఎన్రోల్ కావాల్సి ఉంటుంది. ఆ లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే దాంట్లో ఎన్రోల్ చేసుకొని ఆ ఎగ్జామ్ అయితే అటెంప్ట్ కండి. సో ఈ కోర్సెస్ అనేది మీరు మంత్కు బై చేయవచ్చు, అదేవిధంగా ఇయర్లీ బై చేయవచ్చు. ఫస్ట్ అయితే మీరు మంత్కు బై చేసి మీకు నచ్చితే ఇయర్లీ ప్యాకేజ్ అయితే తీసుకోండి. వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడండి. ఫ్రెండ్స్, మనకు RRB NTPC లో వచ్చినటువంటి షిఫ్ట్ 2 క్వశ్చన్స్ అయితే ఫస్ట్ చూద్దాం, తర్వాత షిఫ్ట్ 1 సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే చూద్దాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ కనుక చూస్తే ఆర్టికల్ 368 దేనిని తెలుపుతుందని చెప్పేసి అడిగారంట. 368 ఆర్టికల్ దేనిని తెలుపుతుందని చెప్పేసి అడగడం జరిగిందంట. సో మనకైతే ఈ సౌత్ సైడ్ అయితే ఎటువంటి ఎగ్జామ్స్ అయితే ఈరోజు జరగలేదు, ఇవన్నీ నార్త్ సైడ్ జరిగినటువంటి ఎగ్జామ్స్, అంటే హిందీ ఛానల్ బేస్ చేసుకొని తీసుకున్నటువంటి క్వశ్చన్స్. సో కొంత డిఫరెంట్గా అంటే కొంత క్లారిటీ అనేది ఉండకపోవచ్చు, సో అర్థం చేసుకోండి. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ మనకు 368 ఆర్టికల్ అనేది దేన్ని తెలుపుతుందని చెప్పేసి అడిగారంట. మనకు రాజ్యాంగ సవరణ తెలుపుతుంది. సో ఇక్కడ ఈ క్వశ్చన్ బేస్ చేసుకుని మనకి ఇంకా కమింగ్ షిఫ్ట్లో క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్ కనుక మనం చూసినట్లయితే ఆర్టికల్ 352 గురించి కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఈ ఆర్టికల్ 352 అనేటువంటి మనకు జాతీయ అత్యవసర పరిస్థితి గురించి తెలుపుతుంది, లేకుంటే 356 కూడా మనకి ఇంతకు ముందు అయితే అడగడం జరిగింది. ఇది కూడా చాలా ఇంపార్టెంటే. సో ఇది వచ్చేసి మనకు రాష్ట్రపతి పాలన, సో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారు కదా, దాని గురించి తెలిపేటువంటి ఆర్టికల్. అండ్ నెక్స్ట్ 360 ఆర్టికల్ గురించి కూడా మనకు అడిగేటువంటి ఛాన్స్ అయితే ఉంటుందండి. ఇది వచ్చేసి 360 మనకు ఆర్థిక అత్యవసర పరిస్థితిని తెలుపుతుంది అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 4 ఆర్టికల్స్ కూడా చూసుకోండి నెక్స్ట్ కమింగ్ షిఫ్ట్ వాళ్ళు. అండ్ నెక్స్ట్ మాస్టర్ గ్లాండ్ అండ్ దేనికి పేరు అని చెప్పేసి క్వశ్చన్ అడిగారంట. మనకు ఆన్సర్ వచ్చేసి పిట్యూటరీ గ్లాండ్. సో మీకు మొత్తం గ్రంథులకు సంబంధించి టోటల్గా అన్నిటి గురించి చూసుకోండి. 2008లో ఇస్రో చైర్మన్ ఎవరని చెప్పేసి అడిగారంట. సో మనకు మార్నింగ్ షిఫ్ట్లో 2008కి సంబంధించి ఒక క్వశ్చన్ ఏదైతే చంద్రయాన్1కి సంబంధించి అడిగారు. అక్కడ చంద్రయాన్1 ఎప్పుడు లాంచ్ చేశారని చెప్పేసి మార్నింగ్ షిఫ్ట్లో అడిగారు. అండ్ సెకండ్ షిఫ్ట్లో కనుక చూసుకుంటే ఆ ఇస్రో ఆ టైంలో ఉన్నటువంటి ఇస్రో చైర్మన్ ఎవరని చెప్పేసి అడిగారు. సో చైర్మన్ వచ్చేసి మనకు మాధవన్ నాయర్. సో మనకు నెక్స్ట్ ఫస్ట్ షిఫ్ట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసే దగ్గర నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చంద్రయాన్1 గురించి. నెక్స్ట్ వై ఐఎమ్ హిందూ అనేటువంటి పుస్తక రచయిత ఎవరని చెప్పేసి అడిగారంట, శశి తరూర్. అండ్ నెక్స్ట్ జూలు అనే నీగ్రో జాతి ఏ దేశానికి సంబంధించి అని చెప్పేసి అడిగారంట, దక్షిణాఫ్రికాలోని నటల్ ప్రాంతంలో ఉండేటువంటి తెగ ఇది దక్షిణాఫ్రికా దేశానికి సంబంధించినటువంటి తెగ. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే మొదటి జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ కొంత క్లారిటీ లేదు, టోటల్గా మనం దీనికి సంబంధించి అయితే చూద్దాం. మనకి ఐఎన్సీ గురించి అయితే చాలా క్వశ్చన్స్ అయితే ఇప్పటివరకు అయితే జరిగినటువంటి షిఫ్ట్లో అయితే రావడం జరిగింది. సో మొదటి జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు అయితే మనకు డబ్ల్యూసీ బెనర్జీ గారు. సో మనకు ఐఎన్సీ ఏర్పడినటువంటి సంవత్సరం వచ్చేసి 1885. సో మహిళా అధ్యక్షురాలు కనుక చూసుకుంటే ఐఎన్సీకి అనిపిస్తుంట. సో మనకు ఇండియాకి సంబంధించినటువంటి మహిళా అధ్యక్షురాలు కనుక చూసుకుంటే సరోజిని నాయుడు. సో ఐఎన్సీ గురించి మీరు క్లియర్గా చదవండి, ఐఎన్సీ సమావేశాలు, ఐఎన్సీ సమావేశాలకు అధ్యక్షత వహించినటువంటి వ్యక్తుల గురించి కూడా క్లియర్గా చదవండి. చాలా చాలా క్వశ్చన్స్ అయితే మనకి ఇక్కడి నుంచి వస్తున్నాయి. నెక్స్ట్ 2019 స్వచ్ఛత నగరాల్లో తొలిస్థానం
ఏది అంటే తొలి స్థానం సంపాదించినటువంటి నగరం ఏది అని చెప్పేసి అడిగారంట. సేమ్ క్వశ్చన్ మనకి ఇంతకుముందు బిఫోర్ షిఫ్ట్లో కూడా అయితే అడగడం జరిగింది. అది మనకు ఇండోర్. దీనికి మరొక పేరు ఏంటంటే ఈ స్వచ్ఛత నగరాల సూచిని మనకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ అని చెప్పేసి కూడా అంటారు. ఈ విధంగా కూడా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ 3 అనేటువంటి దేన్ని తెలుపుతుంది? సో ఆర్టికల్ 3 అనేటువంటి మనకు నూతన రాష్ట్రాల యొక్క ఏర్పాటు, అదేవిధంగా రాష్ట్రాల యొక్క సరిహద్దుల యొక్క సవరణను తెలుపుతుంది. సో ఆర్టికల్ 1, 2, 3, 5 up to 12 దాకా చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే శ్రీ గురు రామ్దాస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ కలదని చెప్పేసి అడిగారంట. ఇది మనకు పంజాబ్లో ఉంది. సో దీనికి మరొక పేరు కనుక చూస్తే అమృత్సర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి కూడా అంటారు. ఈ విధంగా కూడా క్వశ్చన్ అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ 107వ జాతీయ కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగాయి అని చెప్పేసి అడిగారంట. మనకు కర్ణాటకలో జరిగాయి. నెక్స్ట్ కిడ్నీలు సరిగా పనిచేయనప్పుడు ఉపయోగించే చికిత్స ఏది అని చెప్పేసి అడిగారంట, డయాలసిస్. సో వీటిని అంటే అదేవిధంగా కిడ్నీల గురించి చదివేటువంటి శాస్త్రాన్ని ఏమంటారని చెప్పేసి అడుగుతారు. అదేవిధంగా నెక్స్ట్ హార్ట్ గురించి కావచ్చు, లంగ్స్ గురించి కావచ్చు. సో వీటి గురించి అయితే క్లియర్గా చూడండి. నెక్స్ట్ ఒకటి ఫుల్ ఫామ్ అడిగాడు ఇక్కడ. టీసీపీ ఫుల్ ఫామ్ ఏంటి అని చెప్పేసి అడిగాడంట. అది మనకు ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. ప్రతి షిఫ్ట్లో మనకైతే ఈ ఫుల్ ఫామ్స్ అయితే ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా అడుగుతున్నారు. భారతీయ రైల్వే వ్యవస్థ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? మనకు ఆన్సర్ వచ్చేసి 1853లో. సో ఆ టైంలో ఉన్నటువంటి గవర్నర్ జనరల్ కనుక ఎవరంటే మనకు డల్హౌసీ. ఈ విధంగా మనకు ఏదైతే గవర్నర్ జనరల్ గురించి అయితే క్లియర్గా చదవండి, వాళ్ళ గురించి కూడా మనకు తరచూ మనకు షిఫ్ట్లలో క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. అండ్ శీతల పానీయాలలో ఉపయోగించేటువంటి ఆమ్లం ఏదని చెప్పేసి అడిగారంట, కార్బోనిక్ ఆమ్లం. నెక్స్ట్ తీన్ కతియా వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడింది ఎవరని చెప్పేసి అడిగారంట, మనకు గాంధీజీ. సో దీన్నే మనం చంపారణ్ సత్యాగ్రహం అంటారు. కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి ఈ విధంగా కూడా అడుగుతాడు. తీన్ కతియా అన్న మనకు చంపారణ్ సత్యాగ్రహం అన్న ఒకటే. నెక్స్ట్ క్రింది వాటిలో వెబ్ బ్రౌజర్ కాదని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగారంట. అండ్ అక్కడ ఏదో ఒక 4 ఆప్షన్స్ ఇస్తారు, దానిలో వెబ్ బ్రౌజర్ కానిది అనేది మనం గుర్తించవలసి ఉంటుంది. ఇవి మనకు షిఫ్ట్ 1, 2లో వచ్చినట్టు క్వశ్చన్స్. అండ్ ఇక్కడ షిఫ్ట్ 1 క్వశ్చన్స్ కూడా మీకు అయితే ఇవ్వడం జరిగింది. సో నేను కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో మీరైతే డౌన్లోడ్ చేసుకుని అయితే చూడండి. ఇక్కడ మనకు టైం అనేది వేస్ట్ అవుతుంది కనుక అయితే మీకు చూపించట్లేదు. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే చంద్రయాన్ 1 ఎప్పుడు లాంచ్ చేస్తారు, మీకు ఇంతకుముందు చెప్పాను కదా. సెకండ్ షిఫ్ట్లో మనకు ఆ టైంలో ఉన్నటువంటి ఏదైతే 2008లో ఉన్నటువంటి ఇస్రో చైర్మన్ అడిగారు. ఇక్కడ చంద్రయాన్ 1 గురించి అడిగారు మనకు. అది ఎప్పుడంటే 22 అక్టోబర్ 2008 మనకు ఈ చంద్రయాన్ 1 అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా చూసుకుంటే భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు ఎవరని చెప్పేసి అడిగారు. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాల యొక్క ఆవిర్భావ దినోత్సవం ఎప్పుడు? సో వీటి యొక్క ఆన్సర్స్ కూడా ఇక మీకు ఉండడం జరిగింది. సో వీటన్నిటికి సంబంధించిన లింక్ అనే కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో డౌన్లోడ్ చేసుకుని చదవండి, మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ మీకు ఏ టాపిక్ ఇచ్చినా కూడా ఆ టాపిక్ మీద మీరు క్షుణ్ణంగా చదవండి, ఎందుకంటే ఈ క్వశ్చన్స్ మనకు నెక్స్ట్ షిఫ్ట్లో రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మనకు దాదాపుగా ఒక క్వశ్చన్ ఇస్తే ఆ దాన్ని బేస్ చేసుకుని మన నెక్స్ట్ దాని మీద డిపెండ్ అయి ఉండే క్వశ్చన్స్ కూడా నెక్స్ట్ షిఫ్ట్లో రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కనుక ప్రతిదీ మీరు ఇక్కడ ఉండేటువంటి క్వశ్చన్ మీద బేస్ చేసుకుని, ఇప్పుడు చంద్రయాన్ 1 గురించి ఇచ్చాడు కదా, నెక్స్ట్ చంద్రయాన్ 2 గురించి మీరు క్లియర్గా చూసుకోండి. ఆ విధంగా మీకు హరిత విప్లవ పితామహుడు గురించి అడిగారు కదా, మన ఇక్కడ ఏది ఇక్కడ అడిగాడు, అదే మనకు దేశంలో అడిగాడు, ప్రపంచంలో అడిగితే ఎవరు? సో ఈ విధంగా దాని మీద కొంత ఎక్స్ప్లోర్ చేసుకుంటూ మీరు అయితే చదువుకోండి, మీకు నెక్స్ట్ షిఫ్ట్లో వరకు అయితే యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్.